అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 2019 10 జూన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ రివ్యూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినప్పుడు 71.43% ఓవరాల్ ప్రాజెక్టు వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఆ రోజు ఆన్లైన్లో సమాచారం మీడియా ప్రజలు ఇది మొత్తం కూడా చూశారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను చూడటం జరిగింది. తర్వాత ఇదే సమాచారాన్ని జూన్ 16 రివ్యూలో ఓవరాల్ ప్రాజెక్టు 71.43 66.74% తగ్గించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి, మీ మంత్రులు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారు, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. 71.43% ప్రీవియస్ వీక్ రిపోర్టెడ్ అని చూపించి దాన్ని టోటల్ పర్సంటేజ్ అప్ టు 16 జూన్ 2019 16 జూన్ 2019కి 66.74%గా తగ్గించారు. తర్వాత జూన్ నుంచి నవంబర్ దాకా దగ్గర దగ్గర 6 నెలలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎవరైతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 2 రికార్డులు గిన్నిస్ బుక్లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2018 కేంద్రం అవార్డు ఇచ్చింది. జాతీయ ప్రాజెక్టులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని 2018 అవార్డును కూడా నేను ఢిల్లీలో కేంద్ర మంత్రి గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. ఆ నవయుగా ఇంజనీరింగ్ కంపెనీని తప్పించడానికి మీకు 6 నెలలు పట్టింది. మీకు నచ్చిన కంపెనీని తెచ్చుకోవడానికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో రోజుకి అంటే 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కంటిన్యూగా 24 గంటలు అంత పెద్ద పరిమాణంలో కాంక్రీట్ వేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి అవార్డు ఇచ్చింది. అటువంటి కంపెనీని తప్పించడానికి మమ్మల్ని తిట్టడానికి 6 నెలలు మీ కమిషన్లకు కక్కుర్తిపడి మీరు నచ్చిన కాంట్రాక్టర్ని రివర్స్ టెండరింగ్ పేరు మీద జరిగే పనులను క్యాన్సిల్ చేసి పోలవరం ప్రాజెక్ట్ని పవర్ ప్రాజెక్ట్ని కోర్టుల్లో పెట్టి ఇవాళ మీరు నవంబర్ 2019 కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా అడిగిన ప్రశ్నకి రతన్ లాల్ కటారియా కేంద్ర జలశక్తి సహాయ మంత్రి మరి ఆ రోజు 67.09% యాజ్ ఇంటిమేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది కాంపోనెంట్ వైజ్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ వర్క్స్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిఐపి ఓవరాల్ ప్రోగ్రెస్ 67.09%. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలిపిన సమాచారం మేరకు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో 67.09% పనులని అని చెప్పేసి కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్యసభ సభ్యుడు ఆనాడు కేవీపీ రామచంద్రరావు గారికి నవంబర్ 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పంపించిన సమాచారం. తర్వాత పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గారు అడిగిన ప్రశ్నకి మార్చి 2020లో మరి కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు యాజ్ రిపోర్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిఐపి ఈజ్ 69.54% అప్ టు 27 ఫిబ్రవరి 2020. కేంద్ర జలశక్తి మంత్రి గారు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ నాని గారు అడిగిన ప్రశ్నకి మార్చి 2020న 69.54% ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ చేసిందో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 69.54% పనులు పూర్తయ్యాయని
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్లమెంటుకు పంపించిన సమాచారానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి మంత్రిత్వ శాఖకి మా మంత్రి గారు పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ఇది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న మీకు ఇవన్నీ కూడా వినపడవు కనపడవు. ఇవాళ మీ మంత్రులు బాధ్యత రాజ్యంగా బూతులు తిడతా మీసాలు కొరికించుకుంటామని ఛాలెంజ్లు ఇస్తుతా తొడలు కొడతా బుల్లెట్లు దింపుతామని ఈ పిచ్చి మాటలు ప్రజలు కోరుకుంటున్నారా? రైతులు కోరుకునేది ఇరిగేషన్ మంత్రి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ సమయంలో ఏ నీళ్లు ఎక్కడిస్తా ఉన్నారు? ఇవాళ గోదావరి ప్రాంతంలో ఇవాళ మీ మంత్రులను అడగండి, కన్నబాబును అడగండి, అక్కడ ఆ ప్రాంతంలో నీళ్లు ఇచ్చారా? గోదావరికి దగ్గర దగ్గర 3000 TMC సంవత్సరంలో పోయాయి. మీరు గోదావరి మరి 2వ పంటకి సరిగా నీళ్లు ఇచ్చారా? సిగ్గుతోతలు దించుకోవాలి ప్రభుత్వం. 800 TMC కృష్ణానదిలో సముద్రంలో నీళ్లు వెళ్ళాయి. అతి తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కూడా 150 చెరువులు రాయలసీమలో నింపాం. మరి వాళ్ళ 54 చెరువులు మీరు ఎందుకు నింపగలిగారు? 7 సార్లు వరద వచ్చింది శ్రీశైలం దగ్గర, ఎందుకు మీరు చెరువులు నింపలేకపోయారు? రాయలసీమలో ఎందుకు మీరు చెరువులకు నీళ్లు తీసుకెళ్ళకపోయారు? కాలంలో ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు తీసుకెళ్ళకపోయారు? 12వ నెలలో ఉన్నారు. బాధ్యత మాట్లాడండి, సిగ్గుతో తలదించుకోవాలి. బాధ్యత రాజ్యంగా మీసాలు ఉరిగించుకుంటా బట్టలు పెట్టుకోండి. ఏం బట్టలు పెట్టుకుంటారు? ముఖ్యమంత్రి గారు మీకు బట్టలు పెడతాడంట, పెట్టమనండి. మీ ఇరిగేషన్ మంత్రి ఏం బట్టలు పెడతారో, ఎవరు మీసాలు కొరుక్కుంటారో, ఎవరు గెడ్డాలు కొరుక్కుంటారో, దీనికోసం మీరు ముఖ్యమంత్రులు అయింది, దీనికోసం మీ మంత్రులు అయింది. మీరు 151 సీట్లు వచ్చిన విరవేగుతా ఉన్నారు అహంకారంతో. ఇక్కడ సోమశిల డ్యామ్ లో డ్యామ్ భద్రతా ప్రమాణాలను పాటించకుండా కింద బ్రిడ్జి నిర్మాణం చేస్తా ఉన్న కాంట్రాక్టర్ ని బెదిరించడానికి డబ్బులు గుంజుకోవడానికి ఇవాళ 10,000 క్యూసికల్ నీళ్లు వదిలేరు. ఎవరు మాట్లాడారు ఆ మాటలో? మీ శాసనసభ్యుడు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి బట్టలు ఉపదీశాడు. జిల్లా ఇరిగేషన్ మంత్రి జిల్లాలో సోమశిల డ్యామ్ లో ఇవాళ 2వ పంటకు నీళ్లు ఇవ్వడం చేతగాని అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఎవరు తిరుగుతారు? ఎవరు తిరుగుతారు? మీరు మీ చేతగాంతనం, మీ అహంకారం, మీ మూర్ఖత్వం, మీ నిర్లక్ష్యం. కింద బ్రిడ్జి కట్టే కాంట్రాక్టర్ను బెదిరించాలంటే 10,000 క్యూసికులు ఒకేసారి డ్యామ్ దగ్గర నుంచి నీళ్లు వదిలారంటే అసలు డ్యాములు భద్రతగా ఉంటాయా మీ చేతుల్లో? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ భద్ర సేఫ్టీ కమిటీ, భద్రత సేఫ్టీ వాళ్ళని కూడా కమిషన్ కూడా వాళ్ళని కూడా నేను జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్యాములు కూడా పరిరక్షించమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే సోమశిల డ్యామ్ లో ఒకేసారి 10,000 క్యూసికులు వదిలారు. ఒక కాంట్రాక్టర్ను బెదిరించడానికి, ఒక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు గుంచడానికి ఇవాళ ఇరిగేషన్ మంత్రి జిల్లాలో ఎలా వదిలారు నీళ్లు? ఒక ఏఈని డిఏని సస్పెండ్ చేస్తే మీ పాపాలకు పోతాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. మీ మంత్రితో బూతులు తెట్టించడం కాదు, మీ మంత్రితో మీసాలు కొనుక్కోవడం కాదు, మీ మంత్రి గడ్డలు చేసుకుంటే ఎవడం కావాలి, మీసాలు తీసుకుంటే ఎవడం కావాలి, మీరు ఏ బట్టలు వేసుకుంటే ఎవడికి కావాలి? వీటికి సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వం కేంద్ర పార్లమెంట్కి మంత్రి గారు మాట్లాడిన సమాచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన సమాచారం, ఈ విధంగా సమాచారాలు ఉన్నాయి. ఇంకా సిగ్గుపడాలి. 22 మంది MPలు, 151 మంది MLAలు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు 55,548 కోట్లకి 5 సంవత్సరాలు దగ్గర దగ్గర 70 సార్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించడానికి వెళ్ళాను. ఒక బాధ్యత కాలం ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 105 వారాలు సోమవారం పోలవరమే కాకుండా 23 వారాలు ఆయన 23 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కోఆర్డినేట్ చేసి ఇవాళ లక్షల పత్రాలు అడిగారు మమ్మల్ని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు. ఎవరైతే ఈ రివైజర్ కాస్ట్ ఎస్టిమేట్ చూశారో ఆ అధికారులు, ఎవరైతే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆ అధికారులు లక్ష పత్రాలు తెమ్మని అడిగితే రైళ్లలో పంపించాం పత్రాలు, విమానాల్లో కూడా కుదరకపోతే. అటువంటి పత్రాలన్నీ కూడా తీసుకెళ్లి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మేము 55,548 కోట్లకి మేము టీఏసీ క్లియరెన్స్ తీసుకుంటే సిగ్గు లేకుండా ఏం మాట్లాడతావా?
48 వేల కోట్లకి అనుమతులు వచ్చాయని చెప్తారా? అది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, 22 మంది మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రుల దగ్గర కూర్చోవాలి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,548 కోట్లకి అనుమతులు ఇచ్చింది. ఎంతో పరిశీలించి పత్రాలు చూసి ఫైనాన్స్ కమిటీకి వెళ్తే పైనా మేము ఫిబ్రవరిలో 19లో మేము ఇవన్నీ కూడా క్లియర్ చేసి మా హయాంలో ఇవన్నీ క్లియర్ అయితే ఇవాళ మీరు దాన్ని ఫాలో అప్ గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుకొని 22 మంది ఎంపీలు ఉండి కేంద్ర మంత్రిత్వ శాఖలో అధికారుల దగ్గర నచ్చ చెప్పుకొని ఆ క్లియరెన్సులు తెచ్చుకోకుండా 48 వేల కోట్లు వచ్చి నేను మీసాలు మేలేస్తా, ఏం మాట్లాడతారండి, ఏం తొడలు కొట్టుకుంటారండి, ఏం గెడ్డాలు తీసుకుంటారండి, ఏం బట్టలు, మీ బట్టలు ఎవడేసుకుంటే ఏం కావాలి, మీ బట్టలు ఎవడెప్పుతీస్తే ఈ మాకెందుకు, ఇవన్నీ ప్రజలు ఎప్పుదీయడానికి సిద్ధంగా ఉన్నారు. టైం వస్తా ఉంది. మీ అహంకారానికి, మీ మీ నిర్లక్ష్యానికి, మీ మాటలకి, మీ బూతుల మాటలకి ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కేంద్రానికి పంపించిన సమాచారం, పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకి మార్చి 2020లో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా మాట్లాడే మంత్రి ఏం సమాధానం చెప్తాడని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఇదంతా కూడా మీ వల్లే జరుగుతుంది. మీరు ఇవాళ ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న అడిగినా, మేం ప్రశ్నలు అడిగినా మమ్మల్ని బూతులు తిట్టిస్తున్నారు, మమ్మల్ని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడమని మంత్రులను ఉసిగలుపుతూ ఉన్నారు. దాంతో వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవటం చేతగాక 1 సంవత్సరం అయింది. దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులు మొదలు పెట్టాము. 62 ప్రాజెక్టులు 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులో మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 63,373 కోట్లు నేను ఖర్చు పెట్టాను. నీరు చెట్లు కానీ, ఇవాళ మేజర్ మీడియం మైనర్ కానీ, ఇవాళ ఐడీసీ ప్రాజెక్టులు కానీ, ఇవాళ దగ్గర దగ్గర 62 ప్రాజెక్టులు మీకు అప్పచెప్పాము. దగ్గర దగ్గర 25,000 కోట్లు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పరిగెత్తించాల్సింది పోయి మీ కమిషన్ల కప్పుర్తి కోసం మీరు డబ్బులు దండుకోవాలని. ఇవాళ ఈ జరిగే పనులన్నీ కూడా రివర్స్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో పక్కన పెట్టేసి నేను అడుగుతాను. మీకు ప్రాజెక్ట్ పుస్తకం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ పుస్తకం కూడా పంపిస్తాను. ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రాకూడదని ఆ రోజు ఇవన్నీ కూడా ఈ 62 ప్రాజెక్టులు కూడా మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టు ఉంది, రాష్ట్రంలో ఏముంది, గడిచిన 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, సమగ్ర జల విధానం ఏంటి, ఏ నదిలో నీళ్లు ఈ సముద్రంలోకి ఎలా వెళ్తున్నాయి, ఈ సమాచారం అంతా కూడా నేను ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళ కోసమే భవిష్యత్తులో ఈ పరిస్థితులు రాష్ట్రానికి రాకూడదని ఇవన్నీ కూడా మొత్తం కూడా పెట్టించాం. గోదావరి ఇది బహుదా, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, ఈ నదుల నుంచి ఏ విధంగా వాటర్ కాలువల్లో పంపించుకోవాలి, లిఫ్ట్ చేసుకోవాలి, మహానుభావులు ఎంతో మంది మహానుభావులు కాటన్ గారు కావచ్చు, అదేవిధంగా మరి డాక్టర్ కేఎల్ రావు గారు మహానుభావుడు కావచ్చు, అట్లాగే శ్రీరామకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా మరి భారతరత్న విశ్వేశ్వరయ్య గారు కావచ్చు, ఎంతో మంది మహానుభావులు ఈ కృషి అంతా కూడా ఉంది. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సమగ్ర చల విధానాన్ని తీసుకొస్తే చెప్పుకోవడం చేతగాక. ఇవి ఇవన్నీ కూడా నదుల అనుసంధానం, గోదావరి, కృష్ణ, పట్టిసీమ, పురుషోత్తపట్నం, ఇవన్నీ కూడా పనులు చేతి చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందనేది మొత్తం దేశంలో నీతి ఆయోగ్ గుజరాత్ తర్వాత 2వ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ రంగానికి ఇస్తే ఇవాళ మీరు బాధ్యతారాహిత్యంగా మూర్ఖత్వంగా ఇటువంటి మంత్రి ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉంటే ఖండించాల్సింది పోయి సమాధానం చెప్పాల్సింది పోయి ఇవాళ మీరు బూతులు తిట్టిస్తారా? ముఖ్యమంత్రి గారు, మీ మంత్రి మాట్లాడిన మాటలో నేను సమాచారం అంతా చూపించాను, మీరే అడగండి, మీరే చెప్పండి రాష్ట్ర ప్రజల సమాధానం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే రాష్ట్ర ప్రజల సమాధానం చెప్పాలి. ఇవాళ నేను తప్పు మాట్లాడినా, నేను తప్పు చేసినా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాన్ని కరెక్ట్ చేస్తారు, దాన్ని తప్పు అని చెప్తారు ఆయన. ఇవాళ మీ మంత్రి మాట్లాడిన మాటలో బలిసి కొట్టుకుంటున్నాం, బలుపు. తర్వాత నీలాంటి వెధవులు గట్టిగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు, మీ మంత్రుల భాష ఇదా సంస్కారం, ఇటువంటి వాళ్ళ మంత్రులు ఇదా మీరు మాట్లాడిచ్చే మాటలు,
దీనికోసం ఆ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది. దీనికోసం రాష్ట్రంలో ప్రజలు 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది. ఇటువంటి వాటి కోసం ఈ ఇంత దుర్మార్గమైన బాధ్యత రాజ్యం మాటలు మంత్రుల నోట్లో నుంచి వింటా ఉంటే ఈ రాష్ట్రం ఎడిపోతుంది. పిల్లలకి ఏమి మీ ఏం సంస్కారం మీరు నేర్పబోతున్నారు? ఏం బట్టలు కావాలో ముఖ్యమంత్రి గారు మీకంట ఏం బట్టలు కావాలో కోరుకోమని మీ మంత్రి గారు అడుగుతా ఉన్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏం పూర్తి చేస్తాడంట, మీకు బట్టలు పెడతాడంట ముఖ్యమంత్రి గారు. ఏం బట్టలు కావాలో మీరు కోరుకోవాలంట, బట్టలు ఇస్తాడంట. మాట్లాడేటప్పుడు రాసుకోండి, సోషల్ మీడియా తిడతా ఉన్నాడు. అదేవిధంగా మీ మీడియా మిత్రుల్ని ఫోర్త్ ఎస్టేట్ మీడియా తిడతా ఉన్నాడు. ఇవాళ సమగ్ర జల విధానం మీద మీరేం మాట్లాడరు ఏంటి మీరు మాట్లాడే మాటలు? అదేవిధంగా మరి ఇంకేంటి కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఇవాళ మీ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఏదైతే నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ దగ్గర మీ అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ పాపాలను ఎత్తి చూపించి నీళ్లు అమ్ముకుంటున్నారు అన్నందుకు దాన్ని డైవర్షన్ చేయడానికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొచ్చి దేవినేని ఉమానో చంద్రబాబు గారినో తిడితే మీ పాపాలు పోవు. ఒక ఏఈనో డిఈనో సస్పెండ్ చేస్తే మీ పాపాలు పోవు. డ్యాములు మీ చేతుల్లో భద్రంగా ఉంటాయని నమ్మకం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, జలశక్తి మంత్రిత్వ శాఖలు కూడా ఇమీడియట్ గా డ్యామ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పాపాలను కప్పించుకోవడానికి ఇవాళ ఇవన్నీ కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి మీ మంత్రి అవాస్ పాలయ్యాడు. మీ మంత్రి ఇవాళ తెలుగు తక్కువతనంగా ఈ పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకో మంత్రి కొడాలి నాని, గుడివాడలో వలివత్తిపాడు పంచాయతీలో బడుగు బలహీన వర్గాల సోదరులు 25 ఫ్లాట్లు కొనుక్కున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు 16 మంది కొనుక్కున్నారు. అలాగే ఎస్సీ సోదరులు, దళిత సోదరులు 20 మంది కొనుక్కున్నారు. మొత్తం 66 మంది ఫ్లాట్లు అక్కడ కాలనీలో కొనుక్కున్నారు. పాపం ఒక టీచర్ కూడా కొనుక్కున్నారు. ఖాళీ చేయమంటే ఎందుకు ఖాళీ చేయాలి? ఇవాళ భూములు అక్కడ విలువ గజం 20,000 ఉంది అని చెప్తే ఆ టీచర్ మీద దాడి చేశారు. పాపం ఆ టీచరు కేసు పెడితే నీ ఉద్యోగం పోతుంది. కొడాలి నాని గారు మంత్రి గారి నాయకత్వంలో ఈ అరాచకాలు దుర్మార్గాలు జరుగుతుంటే బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. తాడేపల్లి రాజప్రసాదానికి టీవీపై కనపట్టలేదా? టీవీపై మీడియా కనపట్టలేదా? లేదా టీవీపై మూర్తి, టీవీపై రమేష్, లేదా టీవీపై యాజమాన్యం నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ కథనాలన్నీ కూడా తాడేపల్లి రాజప్రసాదానికి కనపట్టలేదా? ముఖ్యమంత్రి గారు కనపట్టలేదా? ఇవాళ 66 మంది సామాన్యులు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పాపం వాళ్ళు స్థలం కొనుక్కుంటే 150 గజాలు, 175 గజాలు, 200 గజాలు. ఇవాళ మంత్రి కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ అవగానే గత 3 నెలలుగా జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలు, అతని కళ్యాణ మంటపానికి దగ్గరలో ఉన్న ఈ స్థలాలన్నీ కూడా కబ్జా చేసి అక్కడ ఒక రాజభవనాన్నో ఒక విల్లాలు కట్టాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో సామాన్యుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర, మధ్య వర్గాల దగ్గర, ఇటువంటి సామాజిక వర్గాలు, పేదవాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మిగతా వర్గాలు అందరూ కూడా ఉంటే వాళ్ళ స్థలాలు లాక్కుండా ఉంటే అని అక్కడ టెంట్లు వేసి రౌడీలను పెట్టి, కొండాలను పెట్టి బెదిరిస్తారా? మట్టి తీసుకొచ్చి రోడ్లు తయారు చేస్తారా? ముఖ్యమంత్రి గారు, మీరు అవాళ కోడి పందాలు, ఎడ్ల పందాలు వేస్తే గుడివాడ వెళ్ళి వచ్చారు కదా, ఒక్కసారి తాడేపల్లి రాజప్రసాదం నుంచి ఒక్కసారి గుడివాడెళ్ళి ఆ కాలనీలో అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఏ విధంగా రోడ్లు దున్నేశారు, ఏ విధంగా ఫ్లాట్లు దున్నేశారు, మంత్రి కొడాలి నాని నాయకత్వంలో ఒక గోండాగిరితో, రౌడీసంతో అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఖండించాల్సిన బాధ్యత, మందలించాల్సిన బాధ్యత, కేసులు పెట్టించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందా లేదా? 20 ఏళ్ళు శాసనసభ్యుని పనిచేశాను, 5 ఏళ్ళు మంత్రి పనిచేశాను. నా దగ్గర ఉన్న 2 గన్మెన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నానితో, మంత్రితో నా మీద దాడి చేపిస్తానని మాట్లాడిస్తారా? సామాన్యులకి మీరేం మెసేజ్ ఇస్తా ఉన్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఇదన్నా అరాచకం, ఇక్కడ అరాచక విజయవాడ
పట్టణంలో ఇవాళ కృష్ణా జిల్లాలో తాడేపల్లి రాజప్రసాదంలో గుంటూరు జిల్లాలో మీరుండి మా మీద దాడి చేపిస్తామని మీరు మంత్రులతో మాట్లాడిస్తా ఉన్నారంటే ఎడిపోతా ఉంది ఈ రాష్ట్రం. ఎటు అటవైక పరిపాలన ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఒక నియంతృత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ మీడియా మీద దాడులా ఈపై వాళ్ళు వెళ్తే కంచెలాటం వేసి ముళ్ళక కంపలాటం వేసి బెదిరించి వాళ్ళు చిత్రీకరిస్తుంటే కూడా వాళ్ళని బెదిరించారు. ఇవాళ గొండాలంతా కూడా పారిపోయారు. నేను అడుగుతా ఉన్నా న్యూసెన్స్ కేసు పెడతారా? ఒక బాధ్యత గల మంత్రి నాయకత్వంలో ఇంత గొండాయుధం చేసి ఎస్సీలు బీసీలు సామాజిక వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు మధ్యతరగతి టీచర్లని స్థలాలు లాక్కుంటే న్యూసెన్స్ కేసా మీరు పెట్టేది? 447 427 447 సెక్షను 427 సెక్షను వాటి మంత్రిని ఇమీడియట్ గా తప్పించండి. యరాతకాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఇవాళ మీరేదో సమాధానం చెప్పకుండా మమ్మల్ని బూతులు తిట్టిస్తే మంత్రితో మీ పాపాలు మీరు కడుక్కోలేరు. ఇది ఒక సామాన్యుడు ఆక్రందన, ఒక పేదవాడు ఆక్రందనని ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా నేను చెప్తున్నాం. ఇవాళ TV5 నాయుడు గారిని కానీ మూర్తిని కానీ రమేష్ని కానీ అక్కడికి వెళ్ళిన కెమెరామెన్ సిబ్బందిని అంతా కూడా నేను అభినందిస్తున్నాను. రాజకీయ పార్టీలు మీడియాలు వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ TV5 ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి ఈ అరాచకాన్ని అంతా కూడా చిత్రీకరించి ఈ గడ్డం కూడా ఎవరు అరాచకం ఏంటి అని ప్రశ్నిస్తా ఉంటే మంత్రి కొడాలి నాని ఇంతవరకు కూడా మీడియా ముందుకు వచ్చి ఖండించలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. బెదిరించిన ఫోన్ కాల్స్ ఉన్నాయి పోలీస్ దగ్గర, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఎందుకు సిఐ ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ మీరు పెట్టే సెక్షన్ లో 447 427 మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకుండా ఎందుకు ఇటువంటి అరాచక శక్తుల్ని మరి మీరు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత సంఘ విద్రోహంగా పేదవాడు ఆస్తులు లాక్కుంటా ఉంటే మీరు ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఇంత అరాచకాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు తెరవడానికి ఖండించడానికి మాట్లాడటానికి ధైర్యం లేకుండా శాస్త్రలుడికి తెలియనట్టు చూడనట్టు ప్రభుత్వం ఎందుకుంటుందో సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షుడు బొత్సుల అర్జునుడు గారు అట్లాగే ఆ ప్రాంత నాయకులంతా కూడా గుడివాడ వెళ్ళారు. దీని మీద వారు కూడా మాట్లాడతారు. ఇవాళ కంటైన్మెంట్ జోన్ లో రెడ్ జోన్ లో కలుపుడి ఈ గ్రామంలో ఉన్నాను. అందుకనే జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా మిత్రులతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే కంటైన్మెంట్ రెడ్ జోన్ తీసేస్తారో నేను కానీ వరలరామయ్య గారు కానీ కొనకల నారాయణ కానీ అట్లాగే మంత్రిగా పనిచేసిన కొల్లు రవీంద్ర కానీ అట్లాగే జిల్లాలో మిగతా వాళ్ళందరం కూడా మరి వెళ్ళి ఈ అరాచకాల్ని ఆ స్పాట్ లోకి వెళ్ళి మరి రాష్ట్ర ప్రజలకి చూపిస్తాం. అరే అరే అక్కడ కృష్ణా జిల్లాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కోట్ల రూపాయలు కలెక్షన్ చేశారని కేశినేని నాని గారు, బోండా ఉమ్మ ఒక ఎంపీ కేశినేని నాని గారు, ఒక మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. అది మందలించాల్సిన మంత్రిని మందలించకుండా ఇవాళ ఎంపీ గారి మీద కేసు పెట్టారు, బోండా ఉమ్మ మీద కేసు పెట్టారు. ఇక్కడ కొడాలని అరాచకాలు మీడియాలో బ్రహ్మాండంగా చూపిస్తా ఉంటే మంత్రిని ఖండించట్లేదు, పేదవాళ్ళకు ధైర్యం చెప్పలేదు, వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇప్పించలేదు, ఆ కొండాల మీద బెదిరించిన వ్యక్తుల మీద ఈ కాన్స్పిరసీని ఎవరైతే ఈ కార్యక్రమాలు నాని నాయక్ కొడాల నాని నాయకత్వంలో జరిగినాయో మరి అతని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం శాస్త్రుడికి ఉంది. అదేవిధంగా విశాఖపట్నం పాపం డాక్టర్ సుధాకర్ మాస్కులు ఇవ్వండి, గ్లౌజెస్ ఇవ్వండి, పీపీఈ కిట్స్ ఇవ్వండి, మా ప్రాణాలకు రక్షణ లేదు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నామని పాపం మాట్లాడిన డాక్టర్ని మంత్రులు బెదిరించారు. బెదిరించిన మంత్రులు ఎవరు? వాళ్ళ పేర్లు బయటపెట్టండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి. అదేవిధంగా ఆయన సస్పెండ్ చేశారు. కిట్లు అడిగిన పాపానికి ఏ విధంగా సస్పెండ్ చేస్తారు? సుధాకర్ గారిని సస్పెండ్ చేసిన తర్వాత అతన్ని కాల్ చేసి బెదిరించారు. అతను నిన్న వాహనంలో కారులో వెళ్తా ఉంటే ఆపి పాపం ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఒక డాక్టరు సీనియర్ డాక్టరు చేతులకి తాళతో కట్టి ఒక పోలీసు లాఠీతో కొట్టించారంటే దళిత డాక్టరు దళితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రక్షణ ఈ దేశంలో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చారు. అటువంటి
స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్న ఈ భారత రాజ్యాంగం కింద పనిచేస్తా ఉన్న ఈ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బాధ్యత గల సీనియర్ డాక్టర్ని కొట్టి సంకెళ్ళేసి తాడుతో కట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి బాగున్నాడని సమాచారం బయటికిచ్చి మళ్ళీ ఇవాళ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయనకి వైద్యం చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా స్పందించాలి. ప్రజాస్వామ్యానికే మరి తీవ్రమైన విఘాతం కలుగుతూ ఉంది. 65 సార్లు కోర్టులు ముట్టుకాయలేస్తే కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి మరి కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జీవోలు ఇస్తూ ఉన్నారు. కోర్టు తీర్పులు కూడా వక్ర భాషగా చెప్తా ఉన్నారు. అంటే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గౌరవించట్లేదు. ఆయన చుట్టూ ఉన్న అధికారులంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యమంత్రులు మంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వ్యవస్థలు పని వ్యవస్థలు చేయాలి, యంత్రాంగాల పని యంత్రాంగాలు చేయాలి. అత్యుత్సాహం చూపిస్తూ ఉన్న కొంతమంది అధికారులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవాళ న్యాయస్థానాల తీర్పును గౌరవించండి. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద దాడులు చేయమాకండి. సోషల్ మీడియా మేరా మీడియా వాళ్ళని తీసుకెళ్లి కొట్టి కర్నూలు నంద్యాల జైల్లో పెట్టారు. పాపం దిక్కుముక్కు లేకుండా వాళ్ళు జైల్లో పడి ఉన్నారు. అట్లాగే TV5 మూర్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులను పంపించి వెనకొచ్చారు. అట్లాగే TV5 మీద దాడి చేశారు. అట్లాగే Telugu.com ఎవరైతే A1 మరి రవిశంకర్ ఉన్నాడో వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేశారు. ఇట్లా యంత్రాంగం మీద దాడి చేస్తున్నారు. ప్రతిపక్షాల మీద బూతులు, ప్రతిపక్షాల మీద మాటల తోటాలు. ఇవాళ ఒక సీనియర్ డాక్టర్ ప్రశ్నిస్తే వేధించి వెంటాడి కొట్టి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్చారంటే ఇక ఈ ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలి. కాబట్టి ఈ దుర్మార్గాల్ని ఖండించమని నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కోరుతా ఉన్నాను. డాక్టర్స్ కావచ్చు, అన్ని సంఘాలు కావచ్చు, సోషల్ వర్కర్స్ కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు. ఇవాళ డాక్టర్ సుధాకర్ జరిగింది, రేపు ఎవరికైనా జరగచ్చుది. ఏ రాజకీయ పార్టీకైనా జరగచ్చు, ఏ స్వచ్ఛంద సంస్థకైనా జరగచ్చు, ఏ మీడియా మిత్రుడికైనా జరగచ్చు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఈ అరాచకానికి తావులేదు, ప్రజాస్వామ్యంలో ఈ దుర్మార్గానికి తావులేదు, ప్రజాస్వామ్యంలో ఈ హింసాత్మక కార్యక్రమాలకు కూడా తావులేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చాలా గొప్పది. కాకపోతే ఆ మహానుభావుడు కూడా ఇటువంటి వ్యక్తులు రాజ్యం చేస్తారని కానీ ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి మంత్రులు అవుతారని ఆ మహానుభావుడు ఊహించలా. ఊహించుంటే ఇంకొన్ని సెక్షన్లు, ఇంకొన్ని ఆర్టికల్స్ మరి అన్ని కూడా వచ్చి ఉండేవి. తప్పకుండా ఏదైతే ప్రజాస్వామ్యవాదులు అంతా కూడా ఈ దుర్మార్గాలను ఖండించండి. ఎవరైతే నేను చెప్పినవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులతో బూతులు తెట్టించడం కాదు, మీ కొడగలాని బూతులు తెట్టడానికో లేకపోతే మీ అనిల్ కుమార్ బూతులు తింటానికో ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను.